విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. విశాఖ ఏజెన్సీ కొయ్యూరు గ్రామ వాలంటీర్ పై వచ్చిన కథనంపై గ్రామ సభలో పాల్గొన్న ఈఓపిఆర్డి బాలుదొర. విశాఖ ఏజెన్సీ కొయ్యూరు. కొయ్యూరు మండలంలోని యూచిడిపాలెం పంచాయతీలో గల గ్రామ వాలంటీర్ గాదె అప్పారావు చేసిన అవినీతి, రైతు భరోసా జగనన్న చేయూత డబ్బులలో అవినీతి చేసిన డబ్బులతో గ్రామస్తులు గ్రామ వాలంటీర్ చేసిన అవినీతి మోసంపై గ్రామ సర్పంచ్ దడాల రమేష్కు ఫిర్యాదు చేయగా వెంటనే సర్పంచ్ స్పందించి నష్టపోయిన బాధితులు సమస్యలపై గ్రామ పంచాయతీలో విచారణ చేపట్టగా గ్రామ వాలంటీర్ అవినీతి నిజ నిర్ధారణ తెలుసుకుని వెంటనే స్థానిక సర్పంచ్పై అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు ఉన్నత స్థాయి అధికారులు స్పందించి స్థానిక ఈఓపిఆర్డికి యూచిడిపాలెం గ్రామ వాలంటీర్ చేసిన అవినీతిపై యూచిడిపాలెం సచివాలయంలో స్థానిక సర్పంచ్ మరియు గ్రామస్తులతో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభలో వాలంటీర్ అవినీతి చేసిన 93,000 రూపాయల అవినీతి చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు గ్రామ వాలంటీర్ కదా, మీరు డబ్బులు మీరే తీసుకున్నారని మీరు ఒప్పుకుంటున్నారా? మనస్ఫూర్తిగా మీ ఎన్నతల ఎవరైనా ప్రాబ్లం ఏముందా? మీ ఎన్నతల మనుషులు ఉన్నారని మాకు తెలిసింది, అది ఎంతవరకు వాస్తవం? వాస్తవం కాదు, అది నా ఐడీ నుండి విత్డ్రా అనేది వాస్తవం. విత్డ్రా చేశారు, మీరు చేశారా? ఎవరు ప్రాబ్లం అని ఉందా? ఏం పేరు? మీ పేరు గాది అప్పారు. ఏం చేస్తున్నారు? గ్రామ వాలంటీర్. ఎక్కడ? యూచిడిపాలెం. నా పేరు మడకం చిన్నపల్లి జగన్. మడకం చిన్న అబ్బాయి. ఇది చూడు. ఏం చేయాలి చెప్పు. మడకం చిన్న అబ్బాయి చెప్పు. ఇక్కడ చెప్పు. అది రైతు పెరతాన్ని 7,500 పడ్డాయండి. పడితే అందులో 7,000 తీసేసారు. తీసేస్తే కొయ్యరు బ్యాంకు కాడికి వెళ్ళాం. నువ్వు ఎప్పుడంతే ఇక్కడ 7 ముద్ర వేసావో అక్కడే డబ్బులు తీసేసి ఉంటారని అక్కడ బ్యాంక్ కాడ చెప్పారు. చెప్పండి సార్, ఏం జరిగింది? ఈ పేరు చెప్పు. చెప్పండి. నా పేరు దడాల రమేష్ అండి. నేను యూచిడిపాలెం పంచాయతీ నూతన సర్పంచ్కి ఎన్నికయ్యాను. మాకు గత నెల అంటే జూలై నెల 13 తారీఖున 4 బెనిఫిషర్లు, క్లస్టర్ 4 వాలంటీర్ బెనిఫిషర్లు అయినటువంటి కించే సత్యవతి గారు, పాలగడ్డ కుమారి గారు, సాగిన లక్ష్మమ్మ గారు, అలాగే మడకం చిన్నబ్బాయి గారు రాతపూర్వకంగా నాకు మా అకౌంట్ నుంచి మాకు తెలియకుండా డబ్బులు విత్డ్రాల్ అవుతున్నాయి, దానికి సంబంధించి పై అధికారులతో మాట్లాడి మాకు న్యాయం చేయండి అని వారు నాకు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. మరి తక్షణమే స్పందించిన నేను ఎలా మిస్ అవుతున్నాయని తెలుసుకునే ప్రయత్నంలో మరి స్వైప్ అని డిస్ట్రిబ్యూటర్ని సంప్రదించగా వారు కొన్ని విషయాలు బయటపెట్టడం జరిగిందండి. క్లస్టర్ 4 వాలంటీర్ అయిన గాదప్పారావు గారు మరి తనకు స్వైప్ అని ఐడీ ఉందని, ఆ ఐడి ద్వారా తన లబ్ధిదారుల నుంచి అమెరికా గిరిజన నుంచి డబ్బులు దోస్తున్నాడని ఆ రోజు ఆయన నిర్ధారణ చేయడం జరిగింది. దానిపై సెక్రటరీ గారికి తెలియజేసి వెంటనే గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో గ్రామస్తులందరితో మరియు 24 మంది బెనిఫిషియర్స్తో కూడా గ్రామసభ ఏర్పాటు చేసాం. ఆ రోజు చేసినప్పుడు మరి వాలంటీరు ఐడి నుంచే అమౌంట్ పోతుంది కాబట్టి అనేసి అందరి వాలంటీర్లు ఫోన్లు కూడా చెక్ చేయడం జరిగిందండి. మరి చెక్ చేసే క్రమంలో గాదేపురావు క్లస్టర్ 4 వాలంటీర్ అయినటువంటి గాదేపురావు స్వైప్ అని ఐడి కలిగి ఉన్నాడని ఆ రోజు నిర్ధారణ చేశారు డిస్ట్రిబ్యూటర్ గారు. మరి వెంటనే అతను ప్రశ్నించగా డబ్బులు పోవడం తీయడం అయితే కరెక్టే, నాకు స్వైప్ అని ఐడి ఉంది, నేనే 24 మంది బెనిఫిషియర్స్ నుంచి చేయూత డబ్బులు లేక వేరే వేరే ఖాతాలో ఉన్నటువంటి డబ్బులు నేను విత్డ్రాల్ చేయడం జరిగింది, నేను తప్పు చేశానని ఆయన ఒప్పుకొని ఆ రోజే వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. మరి తర్వాత గ్రామసభ ఏర్పాటు చేసి కొద్దిమంది లబ్ధిదారులకు ఒక 50,000 వరకు ఆయన చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది. దాదాపు ఇంకా 43,000 వరకు లబ్ధిదారులకు అందాలండి. మరి మిగతా అమౌంట్ ఒక నెల రోజులు ఇస్తానని ఆయన ఒప్పుకోవడం జరిగింది. కానీ ఈలో మరి పిఓ గారు ఆదేశాల మేరకు, లబ్ధిదారుల ఫిర్యాదు మేరకు పిఓ గారు ఆదేశించారు. డిఎల్పిఓ గారిని ఎంక్వైరీ అయ్యగా వారు మరి ఈఓపిఆర్డి గారిని ఎంక్వైరీకి పంపించారు. ఈరోజు కూడా మరి
పిఓ గారి ఆదేశం మేరకు ఈరోజు విచారణ జరిగింది. విచారణలో కూడా లబ్ధిదారులు మా అకౌంట్లో డబ్బులు పోవడం వాస్తవం అని వారందరూ చెప్పి ఉన్నారు. అలాగే మరి వాలంటీర్ అయినటువంటి క్లస్టర్ 4 వాలంటీర్ అయినటువంటి గాదప్పారావు కూడా వాళ్ళ అకౌంట్లోంచి రైతు భరోసా లేకపోతే బీమా అని చెప్పి వాళ్ళని మోసగించి నేను డబ్బులు కాజేయడం వాస్తవమని అతనే చెప్పి నా పేరు ఎస్ బాలధర్ అండి. నేను పంచాయతీ విస్తరణ అధికారిగా ఈ మధ్యనే జాయిన్ అయ్యాను. ఇక్కడ కూడాను పంచాయతీ విస్తరణ అధికారిగానే ఇక్కడ వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు విచారణ బహిరంగ విచారణ చేపట్టడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. యూచిడిపాలెం గ్రామ పంచాయతీ నందు ఇక్కడ పనిచేస్తున్నటువంటి గ్రామ వాలంటీర్ గాదయప్పారావు గారు ప్రభుత్వం ద్వారా సంబంధిత లబ్ధిదారులకి ఏదైతే పథకాలు వస్తున్నాయో ఆ పథకాలకు సంబంధించిన సొమ్ము మొత్తం కూడాను వాళ్ళ ఖాతాల నుండి వాళ్ళకు తెలియకుండా ఇల్లీగల్గా ఈయన డ్రా చేసి మిస్యూజ్ చేసినట్టుగా ఫిర్యాదు అందిందండి పిఓ గారికి. పిఓ గారు ఇచ్చిన మౌఖిక ఆదేశాలు అలాగే నా పై అధికారి అంటే డిఎల్పిఓ గారు ఇచ్చిన ఆదేశాల ప్రాప్తికి ఈ విషయంలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి ఏం జరిగింది అన్న విషయాలన్నీ కూడాను ప్రిలిమినరీగా ప్రాథమికంగా విచారణ చేయడం కోసం అనేది వాళ్ళు పంపిస్తే నేను ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. దాని మేరకే గౌరవ సర్పంచ్ గారి అధ్యక్ష ఆధ్వర్యంలో అందరినీ సంబంధిత లబ్ధిదారుని అలాగే ఎవరి మీద అయితే ఫిర్యాదు చేయబడిందో ఫిర్యాదు చేయబడినటువంటి గాదయాపారావు గారికి కూడాను అటెండ్ కావడం జరిగింది. సంబంధిత ఆసామి కూడాను ఈ పొరపాటు జరిగినట్టుగా తప్పు చేసినట్టుగా కూడాను ఆయన యాక్సెప్ట్ చేశారు. దీని విషయమై ఇంతవరకు కూడాను గ్రామ పంచాయతీలో కూడాను సర్పంచ్ గారి అధ్యక్షతన గ్రామ సభ కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా జరిగింది. ఆ గ్రామ సభలో కూడాను ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ వీళ్ళందరూ కలిసి సంబంధిత నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. మిస్యూజ్ చేసిన అమౌంట్ కూడాను ఎవరి సంబంధిత లబ్ధిదారులందరికీ కూడాను మళ్ళీ రీబ్యాక్ చేసి